మృదువుగా మాట్లాడడం ఎలా అని కిరణ్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్ మనిషి తన యొక్క భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాహనమే వాహకమే సాధనమే ఒక వంతెన లాంటిది భాష మాటలు సో ఈ మాట ద్వారానే మన ఎదుటి వాళ్ళకి మన లోపల ఉన్నటువంటి ఆలోచనలను తెలియచేస్తాం సో ఎన్నో రకాలుగా తెలియచేయవచ్చు ఈ మాటలు కానీ మనం ఎలా మన మాటలు ఇతరులకు తెలియచేస్తామో వాళ్ళ దగ్గర నుంచి మనకి అలాంటి స్పందనే వస్తుంది మనం ప్రేమతో ఒక మాటను ఇస్తే వాళ్ళు కూడా ప్రేమతోనూ స్పందిస్తారు కోపంతో వారికి మనం మాటలు ఇస్తే వారు కూడా మరి కోపంతోనే చేతలు చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా అంటే ఇక్కడ ఈ మాటల యొక్క ప్రభావము ఎంత ఉందో అర్థమవుతుంది కదా మనకి మరి మృదువుగా మాట్లాడడం ఎలా దీనికే భీష్ముడు ఎంతో చక్కగా చెప్తాడు అందరి ముందు ఒక మహాసభలో శిశుపాలుడు శ్రీకృష్ణుల వారిని తిడుతుంటాడు చాలా అదమస్థాయిలో తిడుతుంటాడు ఇక తట్టుకోలేక భీష్ముల వారు వారి నుంచి హితువు చెప్తాడు బుద్ధి చెప్తాడు శిశుపాలుడికి మాట విలువను తెలియచేస్తాడు ఆయన మహాదారుణమది విషము కంటెన్ దహనము కంటెన్ మాట అన్నది విషము కన్నా కూడా మంటకంటే కూడా ప్రమాదకరమైంది నాయన జాగ్రత్తగా వాడాలి మాటని అందుకే ఇంగ్లీష్లో ఎంత బాగా చెప్తారో ఇట్ ఈస్ బెటర్ టు థింక్ ట్వైస్ బిఫోర్ యూ టాక్ ఇట్ ఈస్ బెటర్ టు థింక్ ట్వైస్ బిఫోర్ యూ టాక్ నువ్వు ఒక్కసారి మాట్లాడాలంటే రెండుసార్లు ఆలోచించు అని చక్కగా చెప్తారు అంటే అంత జాగ్రత్తగా మనం మాట్లాడాలి ఆ మాట ద్వారానే మనము ఎంత అద్భుతమైనటువంటి విజయాలనైనా సాధించవచ్చు ప్రేమనాథ్ గారు చెప్తారు ఒక హిట్లర్ మాట కొన్ని లక్షల మందిని హింసకు గురి చేస్తే ప్రాణహానికి గురి చేస్తే మరి గాంధీ గారి మాట ఒక దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది అని చెప్తుంటారు కాబట్టి ఆ మాటకు ఉన్నటువంటి ఆ విలువని మనము అర్థం చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్ అందుకే ఇంగ్లీష్లో ఒక చక్కని సామెత ఉంది ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటే నీ ముఖం చూసి నీ మనసులో ఏముందో చెప్పచ్చు అండ్ వర్డ్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అంటే ఆత్మస్థితిని బట్టి మాట వస్తుంది మన ఆత్మ యొక్క పరిణతిని బట్టి మెచ్యూరిటీని బట్టి ఆ స్థాయిని బట్టి నోటి వెంట ఆ మాట వస్తుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడితే మనకు అలాంటి ఫలితాలు వస్తాయన్నటువంటి విశ్వనియమం ఇప్పుడు మనం అర్థం చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి ఫలితాలు కావాలో అలాంటి మాటలే మాట్లాడాలి ఇతరులతో నీకు ద్వేషం కావాలి వైరం కావాలనంటే అలాంటి మాటలే మాట్లాడచ్చు లేదు ఇతరుల నుంచి నాకు సహకారం కావాలి ప్రేమ కావాలి అభిమానం కావాలి చూసారా మరి అనుకున్నప్పుడు ఏం చేయాలి మన మాట కూడా అలాగే ఉండాలి ఎందుకంటే మాట తర్వాత చేత ఆలోచన ఆలోచన తర్వాత మాట మాట తర్వాత చేతలు చేతల తర్వాత ఫలితాలు అంటే ఇది అర్థం చేసుకొని మన మాట రెండవదైనటువంటి మాట ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత స్నేహంతో ఉంటుందో ఎంత మృదువుగా ఉంటుందో అంతగా మనం బయట వెళ్ళినప్పుడు మన పనులు చక్కగా మనం చక్కబెట్టుకోగలుగుతాం మరి అలాంటి ఆ నిగ్రహం ఆ ఓర్పు ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడైతే మనం చక్కగా రోజువారీ జీవితంలో ధ్యానం చేస్తుంటామో ఆ ధ్యాన శక్తి సహకారంతో నెమ్మది నెమ్మదిగా మన ఇంద్రియాల మీద మనకు పట్టు వస్తుంది మన భావ ఆవేశాల మీద మనకి పట్టు వస్తుంది తద్వారా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేటువంటిది విచక్షణతో మనం లోపల విచారణ చేసుకొని వాళ్ళు కోపంగా మాట్లాడినా సరే మనము శాంతంగా ప్రశాంతంగా ఎప్పుడైతే విషయాన్ని వివరిస్తామో నెమ్మది నెమ్మదిగా ఎదుటివారి కోపము తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మృదువుగా మాట్లాడేలా అంటే ముందు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో నేను ఆత్మ పదార్థాన్ని అన్న సత్యం అర్థమవుతుంది ఇంకా ఇంకా ధ్యానం చేసే కొద్దీ ఓ వాళ్ళు కూడా నాలాగే ఆత్మ పదార్థాలు ఆ దైవం నుంచే వచ్చారు సో కాబట్టి వాళ్ళు మరి నన్ను తక్కువగా మాట్లాడిన నేను తిరిగి కోపంతో మాట్లాడితే నాకు కర్మ చుట్టుకుంటుంది ఎందుకంటే నా కంటికి కనబడే ప్రతి ఒక్కరూ దైవమే ఆ దైవం యొక్క స్వరూపాలే అన్న సత్యము ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో మన అంతరంగంలో అది నాటుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్గానే మనం వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నా ఎంత మరి సహకారం ఇవ్వకుండా ఉన్నా మనం మాత్రం ఎంతో ప్రేమతో ఎంతో కరుణతో మన యొక్క మాటను మనము వాళ్ళకి అందిస్తుంటే కొంతకాలానికి వాళ్ళల్లో మార్పు వస్తుంది డియర్ ఫ్రెండ్స్ రాకుండా పోదు కాబట్టి మాటకున్నటువంటి విలువ అంత గొప్పది కాబట్టి డబ్బులు ఎలాగైతే జోబులో ఉన్నాయో కదా అని మనం రోడ్లో నడిచి వెళ్ళేటప్పుడు చల్లుకుంటూ వెళ్ళము వృధాగా అట్లాగే ఈ మాటలను కూడా వృధా చేయకూడదు సో మృదువుగా మాట్లాడేలానంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇతరులు మాట్లాడే వాటికి స్పందించడం అనేటువంటి ధోరణి కాకుండా వాళ్ళు ఎలా ఉన్నప్పటికి మీరు సాధించుకోవలసినటువంటి కార్యం వాళ్ళ ద్వారా దానికి సంబంధించినటువంటి విషయాన్ని పదే పదే మీరు స్నేహపూర్వకంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేయండి దాని మీదనే ఫోకస్ చేయండి జనరల్గా జరిగేది అంటే మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళన్న మాటలకి మనం స్పందిస్తాం వాళ్ళు కోపంతో మాట్లాడారనుకోండి వెంటనే మన లోపల నుంచి కోపం బయటికి వస్తుంటుంది అట్లా కాకుండా వాళ్ళు కోపంతో మాట్లాడినా ప్రశాంతంగా మాట్లాడినా ఆ మాట వెనకాల ఉన్న భావాన్ని మాత్రమే స్వీకరించి ఆ జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించి మనం ఏం చెప్పదలుచుకున్నామో దానిని మనం మృదువుగా స్నేహంగా ఆ వినేవాడు ఒక దైవం అనేటువంటి భావనతో ఎప్పుడైతే నెమ్మదిగా చెప్పడం మనం అలవాటు చేసుకుంటామో కొద్ది రోజులకి మనం ఆ యొక్క మృదుత్వం మన స్వభావం అయిపోతుంది మొదట్లో కొంచెం తెచ్చి పెట్టుకున్నట్టుగా మనం మాట్లాడినా కానీ మంచి విషయాలు అభ్యాసం చేయాల్సిందే కదా ధ్యానం ప్రతిరోజు కూర్చొని చేయడం అనే అభ్యాసం చేయాల్సిందే కదా అలా మనము ఒక పదకొండు రోజులు ఒక నియమం పెట్టుకోవాలి ఇది మనం ఎలా తీసుకోవచ్చు అంటే మై డియర్ ఫ్రెండ్స్ ప్లాన్ ఏ పదకొండు రోజులు నా నోటి నుంచి నేను నెగటివ్ మాటలు మాట్లాడను అంటే గమనించుకుంటూ ఉండాలి ఏమన్నా నెగటివ్ మాటలు వస్తున్నాయా అనేటువంటిది కొంచెం ఓడిపోతుంటాం గెలుస్తుంటాం పొరపాటుగా వచ్చేస్తుంటాయి నెగటివ్ మాటలు అంటే ఏమిటి మనం అంటుంటాం చాలామందితో ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదండి అంటుంటాం అక్కడ ఇబ్బంది అనేది నెగిటివ్ వర్డ్ అలా కాకుండా ఇక్కడ మీకు అంత హ్యాపీగా ఉంటుందండి సౌకర్యంగా ఉంటుందండి చూసారా అక్కడ హ్యాపీ సౌకర్యము అనేది పాజిటివ్ వర్డ్స్ ఇలా మనం ఆ ముందు ఆ నెగిటివ్ పదాలు తగ్గించుకుంటూ ఉండేటువంటి ఒక చిన్న ఎక్సర్సైజ్ మనం ఒక పదకొండు రోజులు తీసుకోవాలి ఆ తర్వాత ప్లాన్ బి ఆ పదకొండు రోజులు అయిన తర్వాత ఇంకొక పదకొండు రోజులు నేను మాట్లాడే మాటలు పాజిటివ్గా ఉండేటట్లు నేను కేర్ తీసుకుంటాను ఇలా ఎప్పుడైతే నెగటివ్ను తొలగించుకుంటూ పాజిటివ్ మాటల ధోరణి మనకు వస్తుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎదుటి వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అన్న దాన్ని బట్టి స్పందించడం మానేసి అసలు పాజిటివ్గా మాట్లాడడం మృదువుగా మాట్లాడడం నా స్వభావం అంతే ఎవరితోనైనా ఇది చాలా ఇంపార్టెంట్ మృదువుగా మాట్లాడాలి అని చెప్పి మనం కొన్ని సందర్భాలలో తెచ్చిపెట్టుకున్నటువంటి ప్రయత్నం కాకుండా ముందు మన అంతర్గతంగా ఉన్న మన స్వభావాన్ని మనం మూలంలో మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అది అప్పుడు శాశ్వతంగా అది మనకి లాభిస్తుంది అంతే కదా మై డియర్ ఫ్రెండ్స్ కేవలం పై పైన మనం రంగులు మొహానికి పూసుకుంటే ఆ కాసేపు ఆ మేకప్ వేసుకున్నట్టుగా ఉంటుంది అలా కాకుండా సహజంగానే మన చర్మం అందంగా అనుకోండి తెల్లగా తయారైంది అనుకోండి అది శాశ్వతంగా ఉంటుంది అలా మనం మాట్లాడేటప్పుడు నెగిటివ్ మాటలు తొలగించుకోవడం ఆ తర్వాత పాజిటివ్ మాటలు అలవాటు చేసుకోవడం ఆ తర్వాత ప్లాన్ సి ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా సరే నేను ఎలాంటి ప్రేమమూర్తినో వాళ్ళు కూడా ప్రేమస్వరూపులు వాళ్ళందరూ కూడా దైవస్వరూపులు అనేటువంటి భావనతో మనం వారితో ప్రేమతో మాట్లాడడం అభ్యాసం చేయాలి వాడు మీతో ప్రేమతో ఉండకపోవచ్చు కాక కానీ మీరు మీ మాట బయటకు వచ్చింది అంటే అక్కడ అది మాట కాదు అది ప్రేమ ఆ ప్రేమ ఉన్నప్పుడే ఆ మృదుత్వం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాలి ప్రేమ ఉన్నప్పుడే మాట మృదువుగా వస్తుంది చూసారా కాబట్టి ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజులు సాధనలు రోజువారీ జీవితంలో మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే త్వరగా మనకి అది మన స్వభావం అయిపోతుంది చాలామంది ఏం చేస్తుంటారంటే నేనేమో ధ్యానం చేస్తున్నానండి కానీ నాకు మాట మీద పట్టు రావటం లేదండి అని అంటుంటారు సహజమే ఎందుకని అనంటే ఇక్కడ రోజువారీ జీవితంలో మనం మాట్లాడే మాట మీద మనకి ధ్యాస లేదు అందుకని మన మాట మృదువుగా ఉండడానికి మై డియర్ ఫ్రెండ్స్ ఈ చిన్న చిట్కాన్ని పాటిద్దాం మరొకసారి రిపీట్ చేస్తున్నాను ప్లాన్ ఏలో పదకొండు రోజులు నెగటివ్ మాటలు లేకుండా మాట్లాడటం ప్లాన్ బిలో కేవలం పాజిటివ్ మాటలే మాట్లాడడం ప్లాన్ సిలో ఏ సందర్భంలోనైనా సరే ప్రేమతో మాట్లాడడం స్నేహపూర్వకంగా మాట్లాడడం మాట మీద మరింత పట్టు రావడానికి మై డియర్ ఫ్రెండ్స్ ప్లాన్ డి రోజులో ఒక గంట రెండు గంటలు మౌనంగా ఉండడం అభ్యాసం చేయాలి మౌనం అత్యంత శక్తివంతమైనదని రమణ మహర్షుల వారు చెప్తారు మనకి కాబట్టి రోజు ఒక గంట అయినా మౌనంగా ఉండడం చూసారా అంటే ఈ బాహ్య మౌనం ఏం చేస్తుందిరానంటే మన అంతర్మౌనానికి దారి తీస్తుంది ఆ అంతర్మౌనం ద్వారా మనం నెమ్మది నెమ్మదిగా మనల్ని మనం కలుసుకుంటాం మన యొక్క ఆత్మశక్తితో మనం కూడి ఉంటాం ఆ సమయంలో కళ్ళు తెరుచుకునే ఎక్కడో చోట చక్కగా చెట్ల దగ్గరనో ఒక సూర్యాస్తమయం సమయంలోనూ ఒక సూర్యోదయం సమయంలోనూ ప్రశాంతంగా మీ లేదా మీ డాబా మీద మొక్కలు ఉంటే వాటి దగ్గర కూర్చోవడము ఇలా ఒక గంట సేపు మౌనంగా ఉండడం మరి వారానికి ఒక అర్ధపూటో ఒకరోజో ఒక పన్నెండు గంటలో మౌన సాధన చేయడం ఆ మౌన సాధన వల్ల నెమ్మది నెమ్మది నెమ్మదిగా మనకి మాట మీద పట్టు వస్తుంది అలాగే మాట మీద పట్టు రావడం అంటే అర్థం అంటే మనం ఆత్మస్థితికి వెళుతున్నామని అర్థం ఇంకేం లేదు మన ఆత్మస్థితికి దగ్గర అవుతున్నాము ఎప్పుడైతే ఆత్మస్థితికి దగ్గర అవుతామో మనకు ఎదుటి ఉండే ప్రతి వ్యక్తి కూడా దుర్యోధనుడైనా దైవమే రావణాసురుడైనా దైవమే చూసారా డియర్ ఫ్రెండ్స్ కాబట్టి చక్కగా ఈ చిన్న చిన్న చిట్కాలతో మాట ద్వారా మనం ఎంతో గొప్ప జీవితాన్ని సృష్టించుకోవచ్చు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ అందుకే చూడండి కొన్ని పాటలు అంటే ఎందుకు మనకు అంత ఇష్టము ఆ మాటల వెనకాల ఆ పాటలో ఉన్న మాటల వెనకాల ఉన్న భావం మన హృదయాన్ని రంజింపజేస్తుంది చేస్తుంది అందుకు పదే పదే వింటుంటాం మనం మరి మన కవులు రాసినటువంటి ఎన్నో కావ్యాలు ఎందుకు ఇప్పటికీ మనల్ని అలరిస్తూ ఉంటాయి ఆ ఇంపైనటువంటి ఆ పదాలు మృదువైనటువంటి ఆ పదాలు ఆ పదాల వెనకాల ఉన్నటువంటి ఆ మృదు భావాలు మన స్వభావాన్ని అది కదిలింపజేస్తాయి మన లోపల ఎంతో ప్రేరణను కలిగి చేస్తాయి మన లోపల ఎంతో ప్రేరణ కలుగు చేస్తాయి అవి చూసారా కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మాట యొక్క గొప్పదనాన్ని మనం అర్థం చేసుకొని హృదయపూర్వకంగా మాట్లాడేటువంటి మాటే మంత్రం మై డియర్ ఫ్రెండ్స్ మంత్రం అంటే ఏమిటో కాదు హృదయపూర్వకంగా నువ్వు బాగుండాలి అనేటువంటి ఒక చిన్న మాట ఒక గొప్ప మంత్రమే కూర్చుంటుంది ఏ మనిషికైనా కూడా కాబట్టి అంత గొప్ప మేలు మనం చేయొచ్చు ఇది చెప్తూ ఉంటే నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడో చదివాను ఒక నవలలో ఒక మాంత్రికుడు ఒక మనిషి బొమ్మకి గుండు గుచ్చి అతన్ని చేతబడి చేయాలని చూస్తుంటాడు ఆ ప్రక్రియ కొనసాగదు అప్పుడు అతనికి అర్థమవుతుంది ఆ మాంత్రికుడికి ఎవరో అడ్డుపడుతున్నారు ఈ చర్యకు ఎవరో బయటకు రావాలని గట్టిగా అరిస్తే ఆ మాంత్రికుడికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక గుడి పూజారి చెట్టు చాటు నుంచి వస్తాడు బయటికి నువ్వేం చేస్తున్నావు నాయన అని అంటే నన్ను కష్టపెట్టిన వాళ్ళకి చేతబడి చేస్తున్నాను అని చెప్తాడు తప్పు కదా నాయన అని అంటే మాట మాట వచ్చి నువ్వు అంత శక్తివంతుడు అయితే నీ కళ్ళ ముందే చూడు నా శక్తిని చూపిస్తాను ఆ ఎదురగొండా ఉండేటువంటి ఆ చెట్టుని నా యొక్క కంటితో కంటి శక్తితో నేను దగ్ధం చేస్తాను అని అతను ప్రయత్నం చేస్తాడు ఆ మాంత్రికుడు ఎంత ప్రయత్నం చేసినా ఎంత మంత్రాలు చదివినా ఆ ఏమీ కాదు ఆశ్చర్యపోతాడు నేను ఎన్నోసార్లు ఎన్నో పంటలు నా కంటి శక్తితో కాల్చేశానే ఇదేమిటిది ఇక్కడ ఈ యొక్క ఈ రాగి చెట్టు మరి దగ్ధం కాలేదే అని ఆశ్చర్యపోయి ఆ పూజారి కాళ్ళ మీద పడి అయ్యా నీ దగ్గర నాకంటే ఎక్కువ శక్తులు నువ్వు నువ్వేం చేసావు ఆ యొక్క చెట్టుని నేనేం చేయలేకపోయానే అని అంటే ఆ పూజారి చెప్తాడు నాయన నాకే శక్తులు లేవు నేను హృదయపూర్వకంగా పది మందికి నీడనిచ్చే ఆ చెట్టు పది కాలాలు చల్లగా ఉండాలని మనసులో అనుకున్నాను నాయన అంతే ఇంకేం లేదు చూసారా కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా సాటి మనిషి బాగుండాలని ఒక మాట అంటే చాలు అంతకంటే గొప్ప బహుమతి నువ్వు పక్కవాడికి ఏమి ఇవ్వలేవు కాబట్టి అమృదువైనటువంటి ఆ భాషణం ద్వారా మనం మరింతగా అందరితో మెలిసి సంతోషంగా జీవించగలుగుతాం కాబట్టి ఎదుటివారి మాటలు పట్టించుకోకుండా మాటల వెనకాతల ఉన్నటువంటి ఆ భావం ఏమిటి వాళ్ళు మనకి అందించాలనుకుంటున్నటువంటి సందేశం ఏమిటి ఆ జ్ఞానం ఏమిటి అన్న దాని మీద ధ్యాస పెట్టినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా అది మన మీద ప్రభావం చూపించదు డియర్ ఫ్రెండ్స్ ఓ వాళ్ళ తీరు అంతే కదా కొందరు దురుసుగా మాట్లాడతారు కొందరు డ్రైగా మాట్లాడతారు కొంతమంది అహంకారంతో మాట్లాడతారు అలా అనిపిస్తుంటుంది ఇవన్నీ మనలోపల భావాలు వాస్తవంగా వాళ్ళకొక శైలి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక శైలి అది ఒక స్టైల్ అనే విషయం అర్థం చేసుకొని మనం వాళ్ళ ద్వారా వచ్చే జ్ఞానాన్ని మాత్రమే తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇక మనకి ఆన్ ద స్పాట్ ఎలాంటి ఎమోషన్స్ రాకుండా మనము వాళ్ళతో మృదువుగానే స్నేహపూర్వకంగానే మాట్లాడగలుగుతాం కాబట్టి చక్కని మాట అద్భుతమైన జీవితానికి బాట చక్కని స్నేహ సంబంధాలకి బాట ప్రతిరోజు ఆనందకరమైనటువంటి జీవితానికి అది బాట అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డెబ్బై రెండు బై డెబ్బై రెండు అడుగులతో దాదాపు ఐదు వందల మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకుని వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్ ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు ధ్యాన మందిరం పదివేల పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం శాకాహార నిత్యాన్న దానశాల ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల చే ఆత్మజ్ఞాన శిక్షణ ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక యూట్యూబ్ ఛానల్ ఆడియో వీడియో వెబ్సైట్స్ బ్లాగ్లు ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం లలిత కళలలో శిక్షణ ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్ డార్మెటరీస్ లాకర్ సౌకర్యం పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలు మీ అందరికీ ధన్యవాదాలు జై పిరమిడ్ జగత్ జై హో పితామహపత్రి